నమస్తే. నమస్కారం సుమ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను. మైరా మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం. నారప్ప మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. సరే కంగ్రాచులేషన్ చెప్తున్నారు, మీ సినిమా చూసారా? యా ఆబ్వియస్లీ చూసాను, బస్వయ్య గారిగా వాళ్ళు చూసాను. సార్ ఎలా ఉన్నారు అంటే మూవీకి ముందు అసలు మూవీకి ముందు ఇదిగోండి ఇలాగే బస్వయ్య క్యారెక్టర్ ఎలాగైతే ఉన్నాను ఇప్పుడు అలాగ ఉన్నాను. సో ఇప్పుడు ఈ ఎటర్ అంతా బస్వయ్య క్యారెక్టర్ గురించి అప్పుడు మధ్యలో ఇప్పుడు ఈ పాండమిక్ టైంలో నాకు కొంచెం ఇబ్బంది వచ్చి నేను సడన్గా ఐ సెడ్ ఎందుకో ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ సో ఐ వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. లేదా ఇస్తాను మళ్ళీ అన్ని పెరిగిపోయింది గత 2 నెలలు 3 నెలల నుంచి బయటికి రావట్లేదు. ఓకే సో ఇవ్వండి మళ్ళీ నేను నారప్ప పుణ్యమా అని మీడియా ముందుకు వచ్చున్నాను. ఓకే సో జనరల్గా స్టార్టింగ్ నుంచి ఫాదర్ దేవదాస్ కనకాల గారు అసలు ఆయన పేరు చెప్పుకుని ఇప్పటికీ ఇండస్ట్రీలో ఆయన పేరు చెప్పుకుని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ఆయన వారసత్వం మీరు ఏమన్నా తీసుకుందాం అనుకుంటున్నారు? ఆయన వారసత్వం అంటే నటన తీసుకున్నాను, అంటే ఇన్స్టిట్యూషన్ బాధ్యత అది వారసత్వంగా తీసుకోవట్లేదు. ఓకే ఎందుకంటే దానికి ఇప్పుడు అది తీసుకోవాలి అనుకోండి నేను. ఓకే తీసుకోవడానికి అంటే అన్నీ వదులుకోవాలి. ఓకే నేను అన్నీ వదులుకోవాలంటే వచ్చి ఇప్పుడు చేసే యాక్టింగ్ అసైన్మెంట్స్ టెలివిజన్ కానీ సినిమా కానీ అన్నీ వదిలేసుకొని ఐ హ్యావ్ టు బి కన్ఫైన్డ్ టు 4 walls టీచింగ్ దానికి అండ్ ఐ కాంట్ టేక్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. మిగతా వాళ్ళకి కమర్షియల్గా వెళ్ళాం, మా నాన్న ముందు నుంచి చెప్పింది ఒకటే, సీ ఇఫ్ సమ్వన్ కమ్స్ హియర్ అండ్ దట్ టు హూ విల్ కమ్ ఫర్ నేర్చుకోవడానికి ఓ మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్ళు వస్తారు, వాళ్ళ పేమెంట్ వాళ్ళది తక్కువ ఉంటుంది, డబ్బులు తక్కువ ఉంటుంది. సో వాళ్ళని వీ కాంట్ బర్డెన్ దెమ్. సో నీకు వీలైనంత నువ్వు చెప్పుకుంటూ వెళ్ళడమే. అండ్ నేను చిన్నప్పటి నుంచి చూసింది అదే, ఈయన ఎంతసేపు మొదటి నెలలో స్టూడెంట్ వచ్చి అడ్వాన్స్ ఏదో కట్టేది కడతారు, ఆ తర్వాత 3 నెలలు 4 నెలల తర్వాత 2వ నెల ఏమైందే అంటే అదే సార్ నెక్స్ట్ మంత్ అంటారు, ఆ తర్వాత 3వ నెల అదే సార్ ఇబ్బందిగా ఉంది అంట, సర్లే సార్ క్లాసులు కంటిన్యూ చేయంటారు. సో ఎక్కువ శాతం ఆయన చదువు స్ప్రెడ్ చేయడమే ఆయనకి ఇష్టం అందరికీ. అయితే అది చేయాలంటే రెస్పాన్సిబిలిటీ వేర్ యు నీడ్ టు ఐ నీడ్ టు లీవ్ స్టాప్ ఎవ్రీథింగ్ అంటే మీరు చేసే వర్క్స్ అన్ని స్టాప్ చేసుకొని డెడికేటెడ్ గా చేయాలి. దట్స్ హౌ మా ఫాదర్ మదర్ కూడా చేశారు. సో అందుకే వాళ్ళకి ఇప్పటికీ ఇండస్ట్రీలో ఆ రెస్పెక్ట్ అట్లా ఉండిపోయింది. దే స్టాప్డ్ ఎవ్రీథింగ్. మా ఫాదర్ కొన్ని యాక్టింగ్ అసైన్మెంట్స్ ఇంకోటి వచ్చినా కానీ ఆ టైంలో ఏదో చిన్న అప్పట్లో ఉన్న రాజారామ్ దాస్ గారు అని సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెట్టినప్పుడు చెన్నైలో రాజారామ్ దాస్ గారు పిలిపించారు, బికాజ్ మై ఫాదర్ వాజ్ ఓన్లీ 1 పర్సన్ హూ గట్ ఎఫ్టీఐ పూణేలో 68 బ్యాచ్ నుంచి వచ్చినవాడు, మెథడ్ నేర్చుకొని వచ్చిన వ్యక్తి. సో ఎలిజిబుల్ టీచర్ అని ఆయన ఇక ఈయన గవర్నమెంట్ జాబ్ ఉంటే అది వదులుకొని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదులుకొని ఈయన వెళ్ళిపోయాడు. మా అమ్మ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబే సంగన్ రామా డివిజన్, ఇద్దరు ఈ ఆవిడ కూడా రిజైన్ చేసి ఈయన రిజైన్ చేసి వెళ్ళిపోయారు ప్రైవేట్ జాబ్లోకి. అండ్ అక్కడి నుంచి ఆ ఇన్స్టిట్యూట్ సరే ఓసీత కథ రిలీజ్ అయింది 73-74 ఐ థింక్ సో. దాట్ వాజ్ ఎ హ్యూజ్ హిట్. ఫస్ట్ సినిమా ఆయన అంతకుముందు పాత్రలు చేశారు చిన్న చిన్న వేషాలు, కాలం మారింది, అంతకుముందు బుద్ధిమంతుడు సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యారు అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన ఉన్న స్నేహితుల్లో ఒక స్నేహితుడు, అందులోనే విజయ చంద్ర గారు కూడా ఒక స్నేహితుడు, అందులో ఇంట్రడ్యూస్ అయిన వ్యక్తి. సో కేవలం రెస్పాన్సిబిలిటీ కోసం అని చెప్పేసి ఓసిత కథ లాంటి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకేసారి చాలా సినిమాలు వచ్చినా రాజారామ్ దాస్ గారు చెప్పిన చిన్న కథకి ఈ సెడ్ నో టు మూవీస్ అండ్ ఈ వాజ్ ఓన్లీ డెడికేటెడ్ టు ఇన్స్టిట్యూట్. అయితే జనరల్గా మీ ఫాదర్ చేసినవి కూడా కొంచెం నెగిటివ్ రోల్స్ కొంచెం ఏంటి చాలా మ్యాక్సిమం అదే. సో ఆ ఇంపాక్ట్ మీ మీద పడిందా? ఏం లేదు. అండ్ పాత్ర చేయడానికి ఇట్ వోంట్ అఫెక్ట్ యువర్ దిస్ థింగ్, ఎందుకంటే యువర్ అన్ యాక్టర్, పాత్ర వేరు మీరు వేరు. ఆ టైంలో ట్రైన్డ్ యాక్టర్ ఏంటంటే అది దాంట్లో వీ గెట్ సో ట్రైన్ దట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ అండ్ యూఆర్ డిఫరెంట్.
ఆ టైంలో ఆ చేస్తున్నంతసేపు కాన్సన్ట్రేషన్ అంతా పాత్రలో ఉండి పాత్ర తాలూకు బాహ్య స్వరూపం కానివ్వండి అంతర్గత స్వరూపాన్ని కానివ్వండి తీసుకొచ్చి ఏం చేస్తాం ఏంటి అని వర్కౌట్ చేసుకొని వీ జస్ట్ ఆల్రెడీ ట్రైన్ అయి ఉంటాం కాబట్టి అంతసేపే కట్టడం వెంటనే మళ్ళీ పక్కన వీ గెట్ దట్ ఈస్ డిఫరెంట్ అండ్ వీఆర్ టోటల్ డిఫరెంట్. ఎక్కువగా రాజీవ్ కనకాల గారు అంటే నెగిటివ్ అని ఉంటుంది, సో అది మీకు బాగా యాప్ట్గా సూట్ అయిందని అనుకోవాలి? ఎక్కడ లేదు, చాలామంది నెగిటివ్ చేశాను, పాజిటివ్ చేశాను, దీనమైన ఇది చేశాను, అన్ని రకాలు చేశాను. యా కొన్నిసార్లు ఇట్ రియలీ గాట్ మీ వెరీ గుడ్ నేమ్, చాలా మంచి పేరు. స్వామి అనే సినిమా చాలా చాలా భయంకరంగా ఉంటుంది. ఐ ఎలా చేశానా అని ఐ ఐ స్టిల్ వండర్, బట్ ఆఫ్ కోర్స్ ఇట్ వాస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అండ్ నెగిటివ్ పాత్రలో అంటే మళ్ళీ మహివి రాఘవ గారిది ఆనంద బ్రహ్మ అసలు అన్ఎక్స్పెక్టెడ్ టర్న్. టోటల్గా కథ మొదలయ్యేది నాతోటి, చివరికి చూస్తే ఎండ్ అయ్యేది నాతో. తాప్సీ పన్ను గారు చాలా బాగా చేశారు. స్టూడెంట్ నెంబర్ వన్ నెగిటివ్ అయితే దాంట్లో కామికల్ టచ్ ఉంటుంది. సి ఇట్ ఈస్ నాట్ టోటలీ నెగిటివ్ షేడ్, ఫస్ట్ నెగిటివ్ లాగా కనపడ్డం దానికి కామెడీ టచ్ చేసి వదిలేసారు కాబట్టి కంప్లీట్ నెగిటివ్ అని చెప్పుకోలేదు. తర్వాత చేశాను ఎన్టీఆర్ గారితో నాగాలో నాగా చేశాను, నాల్లుడు విలన్గా యాంటీ చేశాను, క్వైట్ నెంబర్ ఆఫ్ మూవీస్ చేశాను. హరే రామ్ చేశాను, హరే రామ్లో కళ్యాణ్ రామ్ గారికి మంచి క్యారెక్టర్, మళ్ళీ మా మొన్న మధ్య ఎంత మంచి వాడవరా పక్కా నెగిటివ్ క్యారెక్టర్ కళ్యాణ్ రామ్ గారికి మళ్ళీ బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. సో ఇందాక మీరు అన్నట్టు స్టూడెంట్ నెంబర్ వన్ ఎన్టీఆర్ గారు, సో ఎన్టీఆర్ గారు మీరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, అది ఇండస్ట్రీగా ఎరిగిన సత్యం. అంటే జనరల్గా ఎన్టీఆర్ గారికి మీకు ఒక మంచి బాండింగ్ ఉంది అది తెలుసు, సో ఆయన గురించి ఏమన్నా ఎట్లాగో ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే కూడా వస్తుంది కాబట్టి సో ఆయన గురించి మీ బాండింగ్ గురించి. వీఆర్ నాట్ ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ కాదు, ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ అంటే అది మరి వచ్చామా కలిసామా ఒక అక్కడికక్కడ మళ్ళీ కట్ ఆఫ్, మళ్ళీ ఎప్పుడు కలిస్తే హలో బాగున్నారా అనుకునే ఇది ఉంటుంది. ఇది కొత్తగా అప్పుడప్పుడే తన కెరియర్ బిగినింగ్ నాకు కూడా ఆల్మోస్ట్ సినిమాల్లో సినిమా అంటే పెద్ద లెవెల్లో అప్పటికి చేస్తున్నా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ పెద్ద వేషంతో పెద్ద సినిమా ఒకసారికి. మీరు ఇండస్ట్రీలోకి 96 కాదు 91, ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ అనే సినిమా అప్పటికి పూజాభట్ హీరోయిన్, సాయి కిరణ్ అని కొత్త హీరో క్రియేటివ్ కమర్షియల్స్ పై బ్యానర్ పై అప్పటికి ఐ వాజ్ జస్ట్ 18 ఇయర్స్ ఓల్డ్ దట్స్ ఇట్. సినిమాకి టెలివిజన్కి 1985, స్టేజ్ మీదకి వచ్చేసరికి నాకు తెలిసి నాకు బాగా గుర్తు 81. నాకు కొంత లీలగా గుర్తు 79-80 ఆ ప్రాంతంలో, 80 ఆ ప్రాంతంలో ఒక డాక్యుమెంటరీ చెన్నైలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆయన మా మదర్ అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో లెక్చరర్గా వర్క్ చేసేవాడు, అక్కడి నుంచి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఉన్న స్టాఫ్ని తీసుకెళ్ళి అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ జాబ్ మళ్ళీ. అందులో ఉండగా కన్నన్ అని ఆయన నా చిల్డ్రన్స్ డాక్యుమెంటరీ తీశారు, అది నాకు కొంచెం లీలగా గుర్తు. ఐ వాజ్ వెరీ మచ్ 5 ఇయర్స్ or 6 ఇయర్స్ ఓల్డ్ అలా. అండ్ నాకు గుర్తు నిజం అనే సినిమాకి అనుకుంటా ఇప్పుడు మొత్తానికి గుర్తు కూడా అంటే చెప్పలేను, ఏదో ఒకదానికి స్టూల్ మీదకి మొత్తానికి మైక్ మీదకి దగ్గరికి తెర మీదకి ఎక్కించి డబ్బింగ్ ఏదో చెప్పించారు పిల్లలు దీనికి మా ఫాదర్ సినిమాకి గుర్తు కూడా లేదు అది అంతకుముందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.